దేవునికి స్తోత్రం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించుచున్నాడని దేవుని యొక్క వాక్యం చెల్లించింది. దేవుని వాక్యము సబ్బు వంటిదిగా ఉన్నది, సుట్ట వంటిదిగా ఉన్నది. దేవుని యొక్క వాక్యమే మనల్ని జీవింపజేయచ్చు, నడిపించచ్చు ఉన్నది. కనుక సమస్తమునకు మూల ఆధారమై ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమును మనం ఈ యొక్క ఛానల్లో పొందుకొని ఉన్నాము. దయచేసి ఈ యొక్క ఛానల్ ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయాలని కోరుతూ దేవుడి యొక్క మాటలు దీవించుగా. ఆమెన్. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురన్నబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదేయ కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తులోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయ్యను మారుపేరుగల లెబ్బయి, కనానీయుడైన సిమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియేతు, యూదా. యేసు ఆ 12 మందిని పంపుచూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇజ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచూ పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠురోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామంలోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచూ ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సోదోమ గోమర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదయ్యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనైయుండుడి, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ ఘడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడేగాని మాటలాడువారు మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించినవాడు రక్షింపబడను. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్యకుమారుడు వచ్చు వరకు మీరు ఇజ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలను, దాసుడు తన యజమాని వలను ఉండిన చాలును. ఇంటి యజమానికి బయల్జెబూలని వారు పేరు పెట్టియుండిన ఎడల ఆయన ఇంటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురుగదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి.
మరుగైనదేదియూ బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియూ తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని. ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనుగాని, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొను. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాణి చేర్చుకొను. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. బైబుల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ ని లాంచ్ అయిపోతున్నాము. ఇది చాలా అద్భుతకరమైనటువంటి ఛానల్. దీంట్లో మనం దేవుని వాక్యమును లిరిక్స్ తో పాటు కూడా వినవచ్చు, దేవుని పొందుకోవచ్చు. దయచేసి ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అనేకులు దీవించబడడానికి మీరు కారకులుగా ఉండాలని కోరుతూ కొన్ని మాటలు దేవుడు దీవించుగా.